తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు. నిడదవోలు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి కస్తూరి సత్యప్రసాద్ నాని మీడియా సమావేశం. నిడదవోలు నియోజకవర్గానికి ముఖద్వారం అయిన నిడదవోలు పట్టణంలో సరియైన ప్రభుత్వ ఆసుపత్రి లేదని, సరైన వైద్యం అందడం లేదని, చదువుకోవటానికి సరైన విద్యాసంస్థలు లేవని నిడదవోలు నియోజకవర్గం కొవ్వూరు నుండి విడిపోయిన తరువాత గత 15 సంవత్సరముల నుండి అభివృద్ధికి నోచుకోలేదని, ఇండస్ట్రియల్ అభివృద్ధి కూడా లేదని, దానికి కారణం స్థానిక నాయకుడు లేకపోవడం వలనే అని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో స్థానికుడిని అయినా నన్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని, తనను గెలిపిస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంది, ప్రజలకు మంచి చేసి నిడదవోలు అభివృద్ధి చేసి చూపిస్తా అని, గెలిచిన తర్వాత ఏమేమి పనులు చేస్తానో అన్నింటినీ మీడియా సమావేశంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కస్తూరి నాని తెలియజేశారు. ఈ రోజు కూడా మనం మన నెడవోలు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ పొద్దున్నే మనం
మనం